బ్రహ్మానందం, నువ్వు నువ్వే మాట్లాడతావు, కాకపోతే నీకు అన్నీ తెలుసు. ఎగతాళి పట్టించాలని కాదు, ఇది సభ, నిన్ను ఎగతాళి చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎగతాళి చేయకూడదు కూడా. నువ్వు ఎగతాళి చేసే పనులు కూడా చేయవు, నువ్వు మంచి నటుడివి. కాకపోతే చూసావా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నీ మాటల కోసం. నువ్వు మంచి నటుడివి, మంచిగా నాలుగు వాక్యాలు చెప్పి చివరిగా మాట్లాడిన దానికంటే దానిలో నీకు ఎంతో. ఒక నిమిషమే, చివరిగా ఎవరైనా మాట్లాడతారంటే ఒక వేదిక మీద హీఈస్ ది మెయిన్ మ్యాన్ అయి ఉంటాడు. కాబట్టి ఈ వేదిక మీద మాకంటేనూ గొప్పవాడివి, నువ్వే చివరిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. దాసనారాయణరావు గారి గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో ఇంకా మాట్లాడతా వింటారా అని అనుకోవచ్చు మీరు. అది నాకు తెలుసు మీరు ఎట్లా అనుకుంటారని. అయినా హలో, సభా సంప్రదాయం అదేనా? అధ్యక్షుడిని అడ్రస్ చేయవా? అధ్యక్షులు ఎవరండి? మోహన్ బాబు గారు. ఓహో, సభా మర్యాదను పాటించి అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవ బతుక్కి నేను మాట్లాడడానికి వీలేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. వద్దు సార్. ఓకే, వద్దు, ప్రొసీడ్ వద్దు. చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా ఎక్స్ వైజ్ గారికి, పెద్దలకు అంటారు. అది వస్తాను. 9:50 వదిలేరు నన్ను. ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బాబు అవుద్ది. బయటికి వెళ్తే నన్ను కారెక్కనివ్వరు మీరు, అసలు ఎవరు ఉండరు కూడా. కాకపోతే ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు కాబట్టి. అయ్యా, అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వారి దయవల్ల ఈరోజు ఇక్కడ 4 మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు, ఎవరిని మాట్లాడినవాడు ఆయన మాట్లాడు. ఇందాక ఆయన మొట్టమొదటి పుట్టినరోజు గురించి దాసనారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన ఒక చాలా అందరం తిట్టుకున్నామండి. ఆయన ఎవడు, ఆయన దాగడు, ఎవడు దాగనివ్వడు, ఆయన నిద్రపోడు, ఎవడు నిద్రపోడు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఆ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ పుట్టినరోజు పరిస్థితి కూడా అదే. 10 అవుతుంది, అందరికీ టైం అయింది, గ్లాసులు కడుక్కునే టైము. అయినా ఇక్కడే కూర్చోబెట్టారు, భోజనాలు లేవు. అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం 1,000 మందికి భోజనం రెడీ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఏ తొందరగా అయితే బాగుంటారా బాబు, గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చని. ఆ భోజనం మామూలుగా ఉండదులేండి, నాకు తెలుసు అది. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా, ఆయన నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి. అయినా సరే, నా బతుకు నాది, మాట్లాడమంతరం నా ఇష్టం వచ్చినసేపు మాట్లాడతాను. 11 నేను లెక్చరర్గా పనిచేసా, గంటసేపు మాట్లాడతాను నేను. బెల్లు కొడితే కానీ దిగను. మీరు దిగిపోయినారు ఎప్పుడైనా అంటే కానీ నేను దిగను. దిగిపోమని 2 రకాల చప్పట్లు ఉంటాయి. 1 ఆనందంతో కొట్టే చప్పట్లు, 2 దిగిపోమని కొట్టే చప్పట్లు. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇది ఆనందంతో కొట్టే చప్పట్లు అని ప్రతి అనుకున్నాడు అనుకోండి వీడి దగ్గర. ఒక ఆయన మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఎంతసేపు మాట్లాడతాడు రా బాబు, ఇంత పుస్తకం ఒకటి రాసుకొచ్చాడు, చదువుతున్నాడు 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 చదువుతున్నాడని. అంటే వాడన్నాడు, ఒరే పుస్తకం అయిపోగానే అతను దిగిపోతాడు కరెక్టే, ఇంకొకడు ఉన్నాడు రా పక్కన, అడి దగ్గర పుస్తకం ఉండదు, ఎప్పుడు వదులుతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళని కాసుకోవాలి మనం, తప్పదు. స్టైల్గా లేట్గా వచ్చానని అనుకుంటారు. ప్రమాణం పూర్తిగా నేను 7 నుంచి వెయిట్ చేస్తున్నా. ఈయన ఏమన్నారంటే నేను ఎళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను గురుగారు అన్నారు, ఆయన చేయలే. ఒకటి, ఇక్కడ గళ్ళ చొక్క వేసుకున్నాడు సత్యమైన ప్రొడక్షన్ మేనేజర్, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు బయలుదేరండి, ఈ లోపు వచ్చారంటే అన్నట్టుంది అతని వాయిస్. ఎందుకు వచ్చింది అటువంటిప్పుడు ఇక్కడ? పైగా వెళ్ళేది జూలై ఫంక్షన్కి. త్రివిక్రమ సెటైర్సే తట్టుకోలేము, ఈ సెటైర్ ఎక్కడ తట్టుకుంటాం ఇంకా?
ఎందుకు వచ్చిందిరా బాబు, మనకు లేనిపోయిన రిస్క్. అది పిలిచినప్పుడు వెళ్దాంలే అనుకున్నాం. దిక్కుమాలే ట్రాఫిక్, మీకు తెలియదే ఉంది. బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. అదే తప్ప వేరే రీజన్ ఏం లేదండి, క్షమించండి. ఒకటి. రెండోది, జులై ప్లాటినం డిస్క్, జులై కాదు జులై ప్లాటినం డిస్క్. అసలు సంగీతం అంటే పెద్ద పెద్ద మనకు పెద్ద తెలియదు. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. మీరు మాట్లాడుతుంటేనే అర్థం అవుద్ది అంటారు, అది వేరే సంగతి. ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన సంగీతం గురించి మాట్లాడంటే కొంచెం అర్థం ఉంది, ఆయన తెలుసు. మనకు తెలియదు, తెలియని విషయాన్ని హ్యాపీగా తెలియదని ఒప్పుకుంటే సరిపోద్ది. బాగుంది భగవద్ మ్యూజిక్ చేసే పైకి వస్తావా అని అనుకుంటా, దరిద్రంగా ఉంటుంది. తెలియనప్పుడు తెలిస్తే దాని గురించి మాట్లాడితే ఓహో ఆయన లోతుబాతులు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. సో మనకు తెలియని విషయాన్ని మనం టచ్ చేయకూడదు. ఒకటి అలా అని మేలుకొని కూర్చోవాలండి. ఇట్లాంటి ఫంక్షన్స్ అసలు ఏం మాట్లాడుకుంటాం? సంగీతానికి సంబంధించిన ఫంక్షన్ మాట్లాడకుండా ఉండలేము. మాట్లాడాలంటే దేని గురించి మాట్లాడాలి? ఇక్కడ అందరూ ఉన్నారు, ఒక్కొక్కడి పేరు వదిలిపెట్టుకుని చెప్పుకుంటూ వస్తే కనీసం ఓ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో అది అయిపోద్ది. కాబట్టి అసలు ఆ ప్రాబ్లం లేదు. అట్నుంచి వస్తా, చివరిలో కూర్చున్నాడు మాత్రికుడిలాగా ఆర్ఎస్ రామజోగయ్య శాస్ ఆర్జేఎస్ బాగా పాటలు రాస్తాడు. ప్రమాణ పూర్తిగా నా మాటలు నమ్మండి, ఎందుకంటే ఆయన బాగా పాటలు రాశాడు. ఈయన బాగా పాట కంపోజ్ చేశారు కాబట్టి వాయించారా? వాయించారు అనుకోండి సార్, కంపోజ్ చేశారు అనాలి. వాయించడం అంటే మళ్ళీ వేరే ఇదిగో, అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు అక్కడ. అదే అట్లా ఉండకూడదమ్మా, మనకి మన చదువర్లు ఉన్నారు అక్కడ, బాగా చదువుకున్న వాళ్ళు, గబుక్కున్న వాళ్ళు. ఏంటంటే ఎందుకన్నాడు ఈ మాట అని వాళ్ళు లెక్కేసి మనకెందుకు వచ్చింది లేనిపో న్యూసెన్స్. నేను ఏమంటున్నానంటే సార్, ఆ వాయింపు ఏది ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకి ఈ డిస్కషన్ సార్? నేను మనకి ఏజ్లో సరే అది వదిలేద్దామండి. తర్వాత ఈ సినిమా గురించి సరదాగా మాట్లాడుకోవచ్చుగా, పర్లేదుగా, ఎందుకంటే లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి 40 నిమిషాలు తక్కువ మాట్లాడినాం. ఆ తర్వాత గంట కొడితే కానీ దిగను, అది ఉంటుంది. ఈలోపు ఆ గంట కొట్టేది ఎవరైనా ఉంటే మీరు చూసుకోండి, మీ ఫేసులు చూస్తే తెలిసిపోద్ది. జనరల్గా ఏంటంటే చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి, దీపమ్మని కొట్టే చప్పట్లు, ఆనందంతో కొట్టే చప్పట్లు. అది ఇది అనుకున్నాడంటే వీడు అవుట్. దిగరా బాబు అని వాడు చప్పట్లు కొడుతుంటే రెచ్చిపోయి మాట్లాడుతాడు అనుకుంటుంది. చాలా దారుణంగా కొట్టేస్తుంటారు వాళ్ళు, ఇంకా కొడతారు వీడు మరీ రెచ్చిపోతాడు. ఎక్కడ ఎండో తెలియదు, అటువంటి పరిస్థితి. సాల్తీ లేచిపోతాయి. మొత్తం లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, నేను కూడా దెబ్బతింటాను. అందువల్ల వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులందరికీ, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 3 పాయింట్స్. 1, కాకతీయ కళావైభవం. 2, సుబ్బరామిరెడ్డి గారి ఉదాన్యత. 3, మోహన్ బాబు గారి నటనా ప్రాశస్త్యం. ఈ 3 పాయింట్స్ మాట్లాడి నేను, ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయిందండి? రా 9 అయిందా? 6 అయిందా? 9. ఈ టైంలో అసలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడమే తప్పు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వీడెంతసేపు కొడతాడో అన్న డౌట్. ఇప్పటివరకు ఎవడి శక్తి వంచం లేకుండా వాళ్ళు వాయించి వదిలిపెట్టారని మీ ఫీలింగ్. నేను అలా చేయను, నేను ఒక మాదిరిగా కొట్టను. ఎందుకంటున్నానంటే, ఇందాక ఒక ముందు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ అందరికీ ఏంటంటే, మోహన్ బాబు గారి నట ప్రస్థానం. నట ప్రస్థానం అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు అని ఇందాక మా స్పీకర్ గారు మధుసూదనాచారి గారు పాపం గబుక్కున ఆయన అబద్ధం చెప్పలేక నిజం చెప్పాడు. చెప్తే మోహన్ బాబు గారికి ఏంటంటే, జనరల్గా ఆయన వయసు దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా ఫ్రాంక్గా ఉంటాడు. ఆయన మోహన్ బాబు గారు అసలు ఎవ్వరు ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఆయన సహించడు. ఆయన 42 ఇయర్స్ అని చెప్పాడు ఆయన కరెక్టే.
అది ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటా. ఏమైనా 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని సాగించి ఎన్నో ఉడుతుడుకుల్ని తట్టుకుని ఎంతమంది పండిత పామరులను కూడా మొప్పించినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు వేదిక మీద ఆసీనులైన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన గురించి మాట్లాడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ముందుగా వాళ్ళందరూ మాట్లాడారంటే అర్థం ఉంది ఎప్పటి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారని. పుడింగి గాళ్ళం నేను వీడు మాట్లాడటం అంటే చాలా పద్ధతి కాదు అది. అయినా సరే పిలిచారు కాబట్టి, ఏ మాకు మాత్రం ఆయనతో కలిసి మేము కూడా యాక్ట్ చేశాం కాబట్టి మాట్లాడే అవకాశం మాకుంటుందని అనుకుంటున్నాం. ఒకటి, రెండు, ఈ టైంలో మిమ్మల్ని కూర్చోబెట్టి కొట్టడం ధర్మం కాదు, అది కూడా తెలుసు నాకు. రెండు, 75 ఏళ్ళు వయసు కాదు, సినిమాల్లో యాక్ట్ చేయటం 90 ఏళ్ల వయసు, ఈ రెండు చాలదండి పాయింట్స్. పెద్ద పెద్ద బ్రహ్మాండమైన పాయింట్స్ ఎవరికైనా కావాలా? 90 ఏళ్ల వయసు అప్పుడు ఎలా ఉంటారో తెలుసురా నీకు? ఈ 89, 90కి పెద్ద తేడా ఉందిలేవయ్యా. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఎవరైనా ఉన్నారనుకోండి, అరే అరే అలి అక్కినే నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు, ఇలా ఉంటారు. ఎప్పుడైనా అలా కనిపించాడు ఆయన? 89 ఏళ్ల వ్యక్తి ఆయన. ఆయన గురించి చెప్పడం అంటే ఇందాక వాణిశ్రీ గారు చెప్పారు, 2 నిమిషాలు కాదు, 2 గంటలు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి అంటే ఇక్కడ ఉన్నాడు ఎప్పుడు పుట్టిండు ఆయన సినిమాలోకి యాక్ట్ చేసి వచ్చినప్పుడు. అసలు యాక్టింగ్ ఆయన మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు పుట్ల, ఆయనకు ఆపరేషన్ చేసిన వాళ్ళే లేరు, మొత్తం పోయారు. ఆయన ఒక భారతదేశంలో అంటే నటుడిగా పక్కన పెడదామండి, లేకపోతే ఆయన గొప్పవాడు, దాదా ఫాల్కే అవార్డు, పద్మభూషణ్, ఇంకా ఏంటేంటో అవన్నీ తీసి పక్కన పెట్టేసాయి. 90 ఏళ్ల వయసులో సార్ రండి సార్ అని నువ్వు చేపట్టుకున్నది, అది ఆయన పవర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి, నటన ప్రదర్శించడంలో ఆయనకి ఆయనే సాటి అనేది మేము ప్రత్యేకంగా ఇవాళ ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మేము చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయనతో మాట్లాడుతుంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్, ఒక పుస్తకంతో మనం మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎన్ని అసలు మామూలుగానే 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి కొట్టాడంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటాం. ఎప్పుడు 75 సంవత్సరాల క్రితం అంటే ఈయన బ్రిటిష్ కాలంలో కూడా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా ఈయన జీవించారు. ఆ సంగతి తెలుసండి మనకి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు 40 ఏళ్ళు కానీ వాళ్ళ అంతకుముందే ఉన్నాడు ఆయన. ఎన్ని చెప్పుపోతుంటే ఈయనకి పద్మవిభూషణ్, లేకపోతే పద్మభూషణ్, పద్మశ్రీలు, దాదా ఫాల్కే అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డులు ఇవన్నీ కాదని కావాల్సింది. భారతరత్న డిజర్వ్స్ పర్సనాలిటీ ఓన్లీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి అతి కొద్ది మంది మనుషుల్లో ఇలాంటి రేర్ కమ్యూనిటీ ఉన్నటువంటి, రేర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన గురించి చెప్పడం పక్కన పెడితే ఆయన సమకాలీనం మేము అని చెప్పుకోవడానికే చాలా గర్వపడాల్సినటువంటి విషయం. ఆయన సంచరిస్తున్న సమయంలో, ఆయన యాక్ట్ చేసిన సమయంలో ఆయనతో పాటు కలిసి మేము కూడా యాక్ట్ చేసామని చెప్పుకోవడానికి, భావితరాల వాళ్ళకి చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి కమెడియన్స్ని ఎంతమందినో, ఎంతమంది హీరోయిన్స్నో, ఎంతమంది టెక్నీషియన్స్నో తన కళ్ళ ముందు అలా రీల్స్ తిరుగుతున్నట్టు అయిపోతుంటే అటువంటి మహావ్యక్తి ఈజ్ అన్ యాంటిక్ ఆఫ్ ఇండియన్ ఎరా ఆఫ్ ఫిలిం ఫీల్డ్. ఇండియన్ ఎరాలో అసలు భారతదేశం గర్వించదగినటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది ఎవడుంటారండి ఇట్లాగా వెరీ రేర్ క్వాలిటీస్, అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడేటువంటి అవకాశం మాకు కలిగించడం, ముఖ్యంగా ఇట్లాంటి ఫంక్షన్స్ చేయాలంటే డాక్టర్
Look at that position. Hey, such a nice gentleman, Mr. T. Dr. T. Subraman Reddy garu. ఆయన చేసినటువంటి ఫంక్షన్ ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఉండి మాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు నేను నా తమ్ముడు ఆలీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చేసుకుంటూ మా కామెడీ కులం తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తూ పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.